हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल माय आइडियाज एंड थॉट्स। टेस्ट अयिन बंगाळदुंप कैप्सिकम कटलेट नी ईजीगा एला चेसुकोवालो चूद्दाम। मुंदुगा उडकपेट्टि पोट्टु तीसि पेट्टुकुन्न बंगाळदुंपल्नि मूडि तीसुकोनि इला तुरुमेसुकुंटुन्नानु। इला तुरुमुकोवडं वल्ल साफ्ट गा उंटुंदनि नेनु तुरुमुकुंटुन्नानु। मी रिक्वैर्मेंट नि बट्टि मीरु चेत्तो मेदिपेसुकोवच्चु लेदा मैशर तो मैश चेसुकोवच्चु। సో ఇలా అంతా మెదిపేసుకోవాలి. నేను దీనికి ముందుగానే ఒక చిన్న ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక క్యాప్సికమ్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని స్పూన్తో ఇంకా ఏమైనా ఉండలు ఉండలుగా ఉన్నాయేమో చూసుకొని మెత్తగా మెదిపేసుకోవాలి. చాలా సాఫ్ట్గా అయిపోయేంతవరకు మనం నీట్గా మెదుపుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఒక ఆనియను, ఒక పచ్చిమిర్చి, కొంచెమంత కొత్తిమీర, కరివేపాకు అండ్ అలాగే క్యాప్సికమ్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెమంత సాల్ట్, కొంచెం ఒక స్పూన్ వరకు గరం మసాలా. నేను ఇందులో పచ్చిమిర్చి వేశాను కదండి, నేను కొంచెం కారం తక్కువగానే వేసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. నేను ఒక 2 స్లైసెస్ వరకు బ్రెడ్ తీసుకొని ఇలా మిక్సీ పట్టి పౌడర్ చేసుకున్నాను. దాన్ని కొంచెం బైండింగ్ కోసం యూజ్ అవుతుందని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. వాటంతటిని మెత్తగా కలిపేసుకోవాలి. ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ ప్లేస్లో మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ యూస్ చేసుకోవచ్చు. అది మీ రిక్వైర్మెంట్ బట్టి ఏది అవైలబుల్గా ఉంటే అది వాడుకోవచ్చు. ఇలా కొంచెం కదిపిన తర్వాత ఉండకొస్తుందో లేదో చూసుకొని ఇంకా బ్రెడ్ క్రమ్స్ సరిపోలేదు అనిపించింది, రిమైనింగ్ కూడా యాడ్ చేసాను. అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఒక పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి. ఇలా చేత్తో నీట్గా మొత్తం అంతా కదుపుకొని ఇలా వండుకొచ్చింది అనిపించినప్పుడు కొంచెం తీసుకుని కొండ చేసి అరచేతిలో ఒక బిస్కెట్ ఆకారంలో ఇలా చేసుకోవాలి కట్లెట్ లాగా. ఇలా పిండిని అంతటినీ చేసుకుని ఇలా ప్లేట్లో పెట్టుకుందాము. కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ షాలో ఫ్రై చేసుకుంటున్నాను. ఆల్రెడీ అన్నీ ఉడకబెట్టినవి కాబట్టి డీప్ ఫ్రై అవసరం లేదు, మామూలుగా అయితే సరిపోతుంది. ఇలా పిండి అంతటిని ఇలా కట్లెట్లు చేసేసి పక్కన పెట్టుకోవాలి. మీద ప్యాన్ పెట్టుకుని కొంచెమంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న కట్లెట్స్ని వేసుకోవాలి. సో చూసారు కదండి, మనం కడాయికి ఎన్నైతే పడతాయో చూసుకొని అన్నీ నీట్గా ప్లేస్ చేసుకోవాలి. మొత్తం అన్నీ ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని అలా పైనుంచి వేసుకుంటే సైడ్స్ కూడా బాగా కుక్ అవుతాయి. ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకోవటం వల్ల సైడ్స్ కూడా కుక్ అవుతాయి. అలానే డీప్ ఫ్రై కాదండి, షాలో ఫ్రై చేసుకుంటున్నాను. ఇది కొంచెం ఫ్రై అయ్యాక అటు ఇటు తిప్పుకుంటూ రెండు వైపులా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఇవి చేసుకోవడం కొంచెం ప్రాసెస్ ఉన్న టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. సో ఇట్లా వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులు తిప్పుకుంటూ ఎర్రగా అయ్యేంత వరకు బాగా కాల్చుకుంటూ ఉండాలి. పచ్చిగా ఉన్నప్పుడే తిప్పేయటం వల్ల ఇవంతా దగ్గరగా అయిపోతుంది, అది స్టిఫ్ అవ్వదు కదా అప్పుడు, అందుకనే అంతా ముడుచుకుపోయినట్లు అయిపోతుంది. కొంచెం కాలిన తర్వాత అటు ఇటు టర్న్ చేసుకోవాలి. చూసారు కదా, రెండు వైపులా ఎర్రగా అయ్యేంత వరకు ఇలా వీడియోలో చూపించిన విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఫైనలీ బంగాళదుంప క్యాప్సికమ్ కట్లెట్ రెడీ అయిపోయింది.
దీని కాంబినేషన్ టమాటో సాస్తో తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.